చేతిలో ఉంది యాక్సెప్టెన్స్, ఆ యాక్సెప్టెన్స్ ద్వారా మనకు వచ్చే ఓట్లండి. అలాగే ఇంకొకటి మా శ్రీనివాసరావు గారు చెప్పిన దాంతో చిన్న అదేంటంటే అండి, ఇది ఎమ్మెల్యేలు మీద అసంతృప్తి అనేది అయితే నేనేమి అనుకోవట్లేదండి. ఈ ఈ ఎలక్షన్ అంతా కూడా ఎటు పక్క ఇటు జగన లేకపోతే వేరే వర్సెస్ ఇంకో పక్క ఎవరున్నారనే దాన్ని బట్టి తప్పితే అండి, జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఎమ్మెల్యేల దాకా అయితే ఎవరు పట్టించుకోలేదు వెళ్ళలేదు. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న ఎమ్మెల్యేలు ఇదే ఫస్ట్ టైం అనుకుంటండి, సగం మంది ఎమ్మెల్యేలు కొన్ని వంతవాడు ఎమ్మెల్యేలు తీసేశారండి. అది నెంబర్ వన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, అసలు ఎమ్మెల్యే టు ఎక్స్ఎమ్మెల్యే అయినోళ్ళు ఒకసారి కూడా సీఎం కలిగిన వాళ్ళు ఉన్నారు సాయి గారు, అంటే తీసేసిన వాళ్ళు ఉన్నాళ్ళైనా. సో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఓడిపోవడం అనేది కాదండి. జగన్ గారు జగన్మోహన్ రెడ్డి ఇష్టమా ఆయన చేస్తారు. ఇక్కడ ఎవరున్నా అప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్న సంబంధం లేదు, లేకపోతే రామ్ కుమార్ ఉన్న సంబంధం లేదు, సాయి గారు ఉన్న సంబంధం లేదండి అని నేను అనుకుంటున్నానండి. అది చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే అండి, జనాలకి ఏదరా అటా ఇటా జాతీయ స్థాయిలో కూడా అలాగే ఉంటదండి. ఇప్పుడు మోడీ గారి నేతృత్వంలో మోడీ గారు నచ్చితే కమలానికి వేస్తారు, కాదు మోడీ గారు నచ్చలేదు నాకు అటుపక్క కావాలన్నారనుకోండి కాంగ్రెస్కో కూటమికో ఆ కూటమికి వేస్తారు. అయితే ఈవేళ పరిస్థితి ఏంటంటే అండి, ఆ కూటమిలో ఇంకా ఆ క్యాండిడేట్ ఎవరు ఎవరు పిఎం లేకపోతే ఎవరు ఒక లీడర్షిప్, కొన్ని పిఎం కాదు కానీ గట్టి లీడర్షిప్ ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఆ కూటమిలో లేకపోవడమే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. ఈవేళ నిన్న మొన్న ఎప్పుడు దీదీ గారు చెప్తున్నారు ఇంకా నేను బయట నుంచి ఇస్తానంటారు, ఇంకా ఇంకా ఏ లోనా బయట ఆటలాడుతుంటే ఎలక్షన్స్ పక్క సగం అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ బయట అంటుంటే, అంటే ఆ కాన్ఫిడెన్స్ లేదు అవతల కూటమి మీద అనేది నా పాయింట్ సాయి గారు. ఇటుపక్క ఏంటంటే ఇటు సాలిడ్ గా మొత్తం ఆల్ ఫ్రెండ్స్ సైడ్ ఒక గట్టి లీడర్షిప్ ఉంది, ఆ లీడర్షిప్ ఈ రథాన్ని లాక్కెళ్తుంది అనే కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉంది కాబట్టి మోడీ గారు వెనకాల ఉన్నారు. అదే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక నెంబర్స్కి వచ్చేటప్పుడు